చంద్రబాబు పవన్ మధ్య గ్యాప్ పెరుగుతోందా? రిపబ్లిక్ డే సందర్భంగా రెండు నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల్ని పవన్ ప్రకటించగా ఆ వేడిని నాగబాబు కంటిన్యూ చేస్తున్నారు. తమ్ముడి నిర్ణయాన్ని సమర్థించిన అన్న ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని ట్వీట్ చేశారు. రేపు ఇంకొంత సమాచారం ఇస్తానంటూ నాగబాబు హింటివ్వడం సంచలనంగా మారింది. చంద్రబాబు పొత్తు ధర్మం మర్చిపోయారని పవన్ విమర్శ. ఫలితంగా తనపై ఒత్తిడి పెరిగింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నా అని చెప్పారు. దీన్ని జన సైనికులు క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు టీడీపీ సమావేశాలకు వెళ్లొద్దంటూ కొన్ని నియోజకవర్గాల్లో మెసేజ్లు పంపుతున్నారు. ఇప్పుడు నాగబాబు ఎంట్రీ కావడం మరో ట్వీట్ అని చెప్పడంతో అటు జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఉత్కంఠ పెరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతుందా, పొత్తు ధర్మంలో పాటించడం లేదంటూ కూడా జనసేన విమర్శిస్తోంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నాగబాబు ట్వీట్ ని కూడా ఎలా చూడాలి? మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన మధ్య ఒక అయోమయం అయితే ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందు పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో జనసేన ఆరోపించింది. అయితే నిన్న తాను కూడా ఒత్తిళ్లు ఇద్దరు అంశాలు ఉంటాయి కాబట్టి నేను కూడా కార్యకర్తల ఒత్తిడి మేరకు రెండు సీట్లు స్థానాలు ప్రకటిస్తున్నాను, రిపబ్లిక్ డే సందర్భంగా త్రిబుల్ ఆర్ మాదిరిగా తాను కూడా టికెట్లు రెండు టికెట్లు ప్రకటిస్తున్నానని చెప్పి రాజానగరం రాజోలు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఒకవైపు కొనసాగుతుంటే ఇంకొక వైపు టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ హీట్ ఇంకొక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాగబాబు కూడా పవన్ కళ్యాణ్కి సంఘీభావంగా మరొక ట్వీట్ చేసి రానున్న రోజుల్లో మరికొంత సమాచారం ఇస్తానని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఓవరాల్ గా ఇటు రెండు ట్వీట్ల ట్వీట్ చేయడంతో కూడా అయోమయం అయితే ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే పొత్తు ధర్మం పాటించడంలో ఎక్కడా కూడా ఎవరము కూడా వెనకడుగు వేయం, కానీ పొత్తు పొత్తుగానే కొనసాగుతాము. కానీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం జరుగుతున్న దాన్ని మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదనేది సందేశాన్ని మాత్రం బలంగా వినిపించబోతున్నట్టు తెలుస్తా ఉంది రాధిక. రైట్ శివ, జనసేన అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు టీడీపీ సమావేశాలకు వెళ్ళొద్దంటూ కూడా కొన్ని నియోజకవర్గాల్లో మెసేజ్లు పంపుతున్నారనేది మాట, ఏ విధంగా ఉంది పరిస్థితి? మండపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా జనసేన స్నేహితులు అక్కడ సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ప్రకటన చేశారు. జనసేనకి సంబంధించి కూడా ఏదైతే తెలుగుదేశం ఒక అభ్యర్థిని ప్రకటించారో ఆ అభ్యర్థి విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు హామీ లభించిన తర్వాత మాత్రమే మన ప్రచారానికి సంబంధించి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి వెళ్ళాలి, అప్పటి వరకు కూడా ఉమ్మడి కార్యాచరణ కానీ ఉమ్మడి అంశాలకు సంబంధించి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి కూడా వారైతే సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో తాజాగా ప్రస్తుతం జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఇటు టీడీపీ నుంచి ఒకరు, అలాగే జనసేన నుంచి మరొకరు కూడా ఈ అంశాన్ని అంటే ఏదైతే ఈ వివాదం ఉందో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ శివా.